ఖచ్చితంగా ప్రతిపక్షం అన్నప్పుడు మేము ప్రజల పక్షాన్ని నుంచుని గొంతెత్తుతామండి. తప్పేముందండి ఇందులో? మీరు సూపర్ సిక్స్ హామీలు అన్నారు, పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, అమ్మఒడి మేము గతంలో టైంకి జగనన్న డబ్బులు ఇచ్చేవాడు, మీరేదో తల్లికి వందనం అన్నారు, ఎక్కడ ఇస్తా ఉన్నారు? ప్రతి తల్లికి ఇస్తా అన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు, మీరు ఇవ్వలేదు కదా. దాని గురించి మేము గొంతెత్తుతుంటే ఏం తప్పు ఉందండి? ఇప్పుడు కాలేజ్ పిల్లలందరూ కూడా డిగ్రీలకు కానీ లేకపోతే ఇంజనీరింగ్లు కానీ వివిధ కాలేజీల్లో ఆల్రెడీ వాళ్ళు రన్నింగ్ ఇయర్ అకాడమిక్ ఇయర్ నడుస్తూ ఉంది, మరి వాళ్ళకి ఫీజులు కట్టాలి. గతంలో విద్యా దీవెన వసతి దీవెన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు, విడతల వారీగా ఇచ్చేవారు. మరి మీరు ఎందుకు చేయట్లేదు? దాని గురించి ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? దేనికి జైల్లో పెడతారండి? ఎందుకు జైల్లో పెడతారండి? పాపం ఇంటూరు రవికిరణ్ అని చెప్పి ఆయన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటాయో అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు. ఇప్పుడు రాజమండ్రి వచ్చారట, మేమందరం పరామర్శకు వెళ్తాం, అసలు మేము అడుగుతాం అసలు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారా పాపం వాళ్ళు భార్యాపిల్లలు వాళ్ళందరూ కూడా పాపం తిరుగుతూ ఉన్నారు. మొత్తం అన్ని స్టేషన్లు రాష్ట్రంలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయో అన్ని స్టేషన్లు తిప్పుతున్నారు. అంటే దేనికి అని అడుగుతున్నా, ఇదేమన్నా ఉగ్రవాదా? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ప్రభుత్వం చేసే తప్పిదాల గురించి ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా? ఇదెక్కడ న్యాయం అండి? ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, సోషల్ మీడియా ప్రజల పక్షాన నుంచోండి, ప్రజల పక్షాన మాట్లాడదాం, గొంతెత్తి లేవనెత్తుదాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరైతే సోషల్ మీడియాలో అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళు ఎవరిని కూడా మర్చిపోరు. మీరు మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తా ఉన్నా, నందిగాం సురేష్ గారు, ఆయన ఒక సాధారణమైన రైతు, ఫోటోగ్రాఫర్ కింద పనిచేశాడు, మరి ఆయన్ని అక్రమంగా అరెస్టులు చేశారు అని ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి పరామర్శించి ఆయన్ని సాధారణమైన వ్యక్తిని తీసుకొచ్చి ఎంపీని చేశారు. సోషల్ మీడియా వారియర్స్ ఎవ్వరూ కూడా ఎవ్వరికీ కూడా అన్యాయం జరగదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటారు, మీకు తగు న్యాయం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇది కాకుండా మా పాపం వాలంటీర్స్ అండి, మరి 10,000 ఇస్తామని చెప్పి మరి సుమారుగా 400,000 మంది వాలంటీర్లకి ఆశ చూపించి వాళ్ళు ఏం చేశారండి? గాలికి వదిలేశారు. పాపం వాళ్ళు సచివాలయాల చుట్టూరు తిరుగుతూ ఉన్నారు, మరి వాళ్ళకి ఏంట్రా అంటే ఏం లేదు, మొండి చేయి చూపించారు. మరి ఇది అన్యాయం కాదా? ఇది మోసం కాదా? దీని గురించి మాట్లాడితే జైల్లో పెడతారా? ఇది కాకుండా డైరెక్ట్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, నాకు 30% వాటా ఇవ్వాల్సిందే బ్రాందీ షాపుల్లో వైన్ షాపుల్లో అని డైరెక్ట్గా పబ్లిక్గా ప్రెస్ ముందు మాట్లాడాడు. అంటే డైరెక్ట్గా బెదిరింపులు చేస్తాం, మరి ఆయన పైన ఏం కేసులు కట్టారండి? దాని గురించి మేము సోషల్ మీడియాలో పెట్టకూడదా? ఏం తప్పు చేసినట్టండి?